नमस्ते वेलकम टू नाइन वाइब्स भारतीय जनता पार्टी शहंशाह तेलंगाना भाजपा नायकुलनु अर्जेंटुगा ढिल्लीकि एंदुकु रम्मन्नाडु ఇది మామూలు పిలుపు కాదు ఎందుకంటే కోయంబత్తూర్ పర్యటన ఒక రోజు ముందుగానే ముగించుకొని కిషన్ రెడ్డి వెనువెంటనే ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు బీజేపీ చాణక్యుడు రాష్ట్ర నాయకులను ఎందుకు పిలిపించాడు బీజేపీలో బడా టోలీ చోటా టోలీ అంటే ఏంటి మరి ముఖ్యంగా చాలా పెద్ద టీమ్నే పిలిపించినట్టు తెలుస్తోంది బీజేపీలో రెండు కోర్ టీంలు ఉంటాయి కానీ బయటికి ఒకటే కోర్ టీం మనకు కనిపిస్తుంది నేషనల్ ఎగ్జిక్యూటివ్ పార్టీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఇలా వీళ్ళే బడా టోలీ కొత్తగా చేరిన వారు అంటే ఈటెల రాజగోపాల్ రఘునందన్ లాంటి వాళ్ళు చోటా టోలీ బడా టోలీ చోటా టోలీ రెండింటిని పిలిపించాడు షహన్షా అమిత్ షా చోటా టోలీలో ఉన్న 19 మందిలో 16 మందికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది అయితే కవితను అరెస్ట్ చేసేందుకే పిలిపించారా ఒకవేళ తెలంగాణ ముఖ్యమంత్రి గారాలపట్టిని అరెస్ట్ చేస్తే జరిగే పరిణామాల గురించి చర్చించేందుకే పిలిపించారా అనే ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం అదే లిక్కర్ స్కామ్ లో కవిత పేరు కూడా వినిపించడం దీనికి ప్రధాన కారణం కానీ ఈ విషయంలో చోటా టోలీని బడా టోలీని పిలిపించడం కారణం అసలు కారణం కాదని కారణం ఇంకోటి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అరెస్ట్ చేయాలనుకుంటే పక్కాగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకొని రాజకీయ పరిణామాలను నిరసనలను అంచనా వేస్తుంది కదా ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రిని అవలీలగా అరెస్ట్ చేసిన భాజపా కవిత అరెస్ట్ కోసం ఇంత పెద్ద మీటింగ్ పెట్టదు కదా మరి ముఖ్యంగా చోటా టోలీలో ఈ విషయం డిస్కస్ చేస్తే ఈ సమాచారం కేసీఆర్ కు కవిత అరెస్ట్ కన్నా ముందే తెలిసిపోతుందని తెలియనంత అమాయకులు కాదు మోటాబాయ్ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే అనే అంశాన్ని కూడా తీసుకుందాం ఈ థియరీ ఇంత సడన్ గా వచ్చిందేం కాదు కాబట్టి మోటాబాయ్ ఎంత సడన్ గా పిలవడానికి కారణం ఇది కూడా కాదు కేసీఆర్ ముందస్తుకు వెళ్తే మోటాబాయ్ కన్నా ముందు రాష్ట్రంలో హైపర్ పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి యాక్టివిటీ ఏ పార్టీలో లేదు ఒకవేళ అదే నిజం అనుకున్నా బీజేపీ అధినాయకత్వం చోటా టోలీలో చర్చించదు ఆ విషయం కేవలం తరుణ్ చుక్ కిషన్ రెడ్డి బండి సంజయ్లకే పరిమితం చేస్తారు తప్ప చోటా టోలీలో వరకు పిలిపించే మాట్లాడ అవసరం ఉండదు కదా మరి ఏంటి అసలు కారణం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదవీ కాలం ఈ నెల 12తో ముగియనుంది జీవీఎల్ నరసింహారావు తరుణ్ చుక్ సంజయ్ మా తెలంగాణ సర్వ సైన్య అధ్యక్షుడు అని ఆయన మార్చే ప్రసక్తే లేదని ఇప్పటికే తెగేసి చెప్పారు ఒకవేళ బండి సంజయ్ని మార్చాలనుకుంటే ఆయనకు కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించాలి కానీ దీనివల్ల రాంగ్ సిగ్నల్స్ భాజపా క్యాడర్లోకి వెళ్తాయి బండి వచ్చాక పార్టీ ఫోర్స్ గా ముందుకు వెళ్ళింది మరి ఆయనను తీసేయడం ఏంటి మరి ముఖ్యంగా ఆయన పార్టీ భావజాలం అంటే పార్టీ ఐడియాలజికల్ లాయలిస్ట్ అయితే బయట నుండి చేరిన వారందరూ రాజకీయ అవసరాల కోసం అవకాశాల కోసం చేరిన వారే తప్ప బీజేపీ కోర్ ఐడియాలజీ ఉన్నవారు కాదు బీజేపీ సైద్ధాంతిక నిబద్ధతతో చేరిన వారు అసలే కాదు బండి మొదటి నుంచి బీజేపీ ఒక కోర్ ఐడియాలజీతో ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని రాజకీయ అవసరాల కోసం మార్చడం ఒక రాంగ్ ఇండికేషన్ మరోవైపు బండిని దించారనే క్యాంపెయిన్ పెద్ద ఎత్తున నడుస్తోంది ఇలాంటి క్యాంపెయిన్లకు తలగడం బీజేపీకి అలవాటు లేని పని మరి ముఖ్యంగా ఒక్కసారి ఇలాంటి రాజకీయ క్యాంపెయిన్లకు తలొగితే మళ్లీ మళ్లీ ఇలాంటివి పుడుతుంటాయని వారు భావిస్తుంటారు బీజేపీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెలిసిన ఎవరైనా ఇలాంటి వాటికి బీజేపీ జంకదు అని చెప్పేస్తారు కానీ సంజయ్ పై వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడం శృతిమించి రాగాన పడి ఈటెల అనుచరుడు హైదరాబాద్ లో వేరే పార్టీలకు కూడా చేరినట్టు సమాచారం రాజగోపాల్ రెడ్డి ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారనేది నిజం వారు స్వంత పార్టీ పెడతారా లేక కాంగ్రెస్ లో చేరే ఆలోచనలు చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి కానీ ఇది బండి వ్యతిరేక వర్గం కావాలనే చేస్తున్న దుష్ప్రచారం అని అంతేకాక అధిష్టానంపై ఒత్తిడి తీవడానికి చేస్తున్న ప్రయత్నాలుగా అధినాయకత్వానికి తెలుసు అలాంటి ప్రచారాలు చేసే వాళ్ళని కట్టడి చేయడం కోసం అన్నట్లు పబ్లిక్ లో మోడీ అమిత్ షాలు బండిని పొగడడం చూస్తూనే ఉన్నాం ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే అమిత్ షా అందరినీ పిలిపించాడా బండిని మార్చే మీటింగ్ అసలే కాదు ఒకవేళ మార్చని మీటింగ్ అయితే బడా చోటా టోలీలతో చర్చలేందుకు ఎందుకు మార్చాలి మార్చడం వల్ల జరిగే ఉపయోగం ఏమీ లేదని బడా చోటా టోలీ నాయకులకు వివరించడం కాబోయే ముఖ్యమంత్రికి ఇప్పుడున్న అధ్యక్షుడు పోటీ కాదు అని కుండబద్దలు కొట్టడం బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించదు అని విస్పష్టంగా వివరించడం అందరూ కలిసి భాజపాను గెలిపించండి ముందున్న రానున్న అవకాశాలు అన్ని మీవే అని ఒప్పించి ప్రయత్నం చేయడం అయినా వినని పక్షంలో బీజేపీ మీ బెదిరింపులకు తగ్గే పార్టీ కాదు ఉంటే ఉండండి పోతే పోండి అనే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే ఇంతకన్నా పెద్ద పెద్ద నాయకులు ఉమాభారతి కళ్యాణ్ సింగ్ కేశుభాయ్ పటేల్ లాంటి వాళ్లను భాజపా ఎదుర్కొన్న తీరు మర్చిపోలేం కదా అంటున్నారు విశ్లేషకులు సో ఇదంతా చూస్తున్న భారత రాష్ట్ర సమితి అనుకూల వర్గం ఈ నాయకులందరూ మళ్లీ బీఆర్ఎస్ మంత్రాన్ని జపించక తప్పదు అంటున్నారు సో వేచి చూద్దాం ఏం జరగబోతుందో ఇది ఇవాళ టాపిక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ నైన్ వైబ్స్